మొత్తం మేము ఇప్పటిదాకా తీసుకొచ్చిన అన్ని చట్టాలు కూడా పౌరుడు కేంద్రంగా పౌర సేవలే లక్ష్యంగా తీసుకురావడం వల్ల చాలా ఫలితాలు కూడా కనబడతా ఉన్నాయి. ఆ ఫలితాలు గతంలో చూసినట్టయితే మాకు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు రూపంలో వచ్చినాయి. మరి తాజాగా నిన్న మొన్న వచ్చి మా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సమాచారం వచ్చింది. కేంద్ర అర్బన్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ ఏదైతే కేంద్రంలో ఉందో నాకు హర్దీప్ సింగ్ పూరి గారి నుంచి నాకు సమాచారం వచ్చింది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి అక్కడ సెక్రటరీ గారి నుంచి కూడా మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మా డైరెక్టర్ గారికి కూడా సమాచారం ఇచ్చారు. మొత్తంగా తెలంగాణ జాతీయ స్థాయిలో జరిగిన ఈ శానిటేషన్ ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఒక పోటీ నిర్వహిస్తే మొత్తం భారతదేశంలోని 4,300 నగరాలు పట్టణాలు ఈ పోటీలో పాల్గొంటే తెలంగాణకి 12 పైచిల్కు అవార్డ్స్ మనకు వచ్చినాయి. 12 తెలంగాణలోని పట్టణాలకి వివిధ పట్టణాలకి 12 పైచిల్కు అవార్డ్స్ వచ్చినాయి. ఇది మన రాష్ట్రానికి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలకు లభించిన గుర్తింపుగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో ఈ అవార్డులన్నింటినీ కూడా మాకున్న సమాచారం మేరకు ఈ నెల 20 నాడు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులు పెద్దలు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా మన నగరాలకి మన పట్టణాలకి అందజేయడం జరుగుతుంది. నిజంగా ఇది మనందరికీ కూడా గర్వకారణం, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఈ రకమైన గుర్తింపు రావడం. నేను హృదయపూర్వకంగా మా అధికారులు అరవింద్ గారు, సత్యనారాయణ గారు, లోకేష్ గారు, అదే రకంగా వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్లు, ఆయా నగరాలకు సంబంధించిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. వారికి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు ఇచ్చే అవార్డులలో కూడా తెలంగాణ రాష్ట్ర కేటగిరీలో కూడా అవార్డు సాధించింది. జాతీయ స్థాయిలో మరి ఈ సఫాయి మిత్ర అనే ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మనకి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అందులో తెలంగాణ స్టేట్కు అవార్డు వచ్చింది. రాష్ట్రం ఈ రకమైన అవార్డు తీసుకోవడం ఇది మొదటిసారి కాబట్టి దానికి కూడా నేను రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కేటగిరీలో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో ఇది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనేది మిగతా మౌలిక వసతులకు సంబంధించి కాదు, ఇది పారిశుద్ధ్య కార్మికుల భద్రత, వారి వెల్ఫేర్, వారి సేఫ్టీ, వారి యొక్క వెల్బీయింగ్ దానికి సంబంధించి మరి దేశంలోనే ఇది మొదటిసారిగా ఇది ఈ అవార్డు మనకి వచ్చింది. ఇందులో 2 రాష్ట్రాలకు ఇస్తారు అవార్డులు ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం మరి మనకు అవార్డు వచ్చింది, అది మొదటి బహుమత. 2 బహుమత ఫస్ట్ ప్లేస్లో ఉన్నామా సెకండ్ ప్లేస్లో ఉన్నామా విల్ ఫైండ్ అవుట్ ఆన్ ద 20th ఆఫ్ దిస్ మంత్. దీంతోపాటు మరి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో ఎంపికైన టాప్ 3 టౌన్స్ వాటికి కూడా పురస్కారం అందిస్తారు. ఇప్పుడు నేను చెప్పిందేమో టాప్ స్టేట్స్లో తెలంగాణ ఉంది, అది 1/2/20 తేలుతుంది. రెండవది టాప్ 3 టౌన్స్ కూడా మనకి అందులో కూడా అవార్డు వచ్చింది. అందులో కరీంనగర్ కార్పొరేషన్కి మనకి 300,000 కంటే తక్కువ జనాభా ఉండే టౌన్స్లో కరీంనగర్ పట్టణానికి మరి వారు కూడా అవార్డుకి ఎంపికయ్యారు. వారి స్థానం కూడా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఏది అనేది 20th నాడు ప్రకటిస్తారు. ఇది కూడా మనకు ఒక గర్వకారణం. దీంతోపాటు గార్బేజ్ ఫ్రీ సిటీస్ కింద ఏదైతే మనకి ఒక రేటింగ్ ఇస్తారో వారు, అందులో గ్రేటర్ హైదరాబాద్ మనకి వారు గుర్తించారు. దానికి నేను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారిని, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.